డెన్మార్క్ మధ్య సంబంధాలు మెరుగుపరచుకోవడంపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్య ఒప్పందం పురోగతిపై చర్చించారు. తర్వాత ఇండియా డెన్మార్క్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలోనూ మోదీ పాల్గొంటారు. డెన్మార్క్లోని ప్రవాస భారతీయులతో ఇంటరాక్ట్ అవుతారు. ఇండియా నార్డిక్ రెండో సమ్మిట్లోనూ ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సదస్సులో డెన్మార్క్ ప్రధానితో పాటు ఐలాండ్, ఫిన్లాండ్, నార్వే దేశాల ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. అంతకుముందు డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫెడరిక్సన్ను కలిశారు. కోపెన్హాగెన్లోని ఫెడరిక్ నివాసంలో ఆమెను కలిశారు. ప్రధాని నివాసంలోని లాన్లో కలిదిరుగుతూ ముచ్చటించారు. ప్రధాని మోదీ తొలిసారి డెన్మార్క్లో పర్యటిస్తున్నారు. గాంధీ ఉస్మానియా హాస్పిటల్స్కే పరిమితమైన మోకాలి చిప్పలు మార్పిడి చికిత్సను త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను పరామర్శించారు. ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట దవాఖానలో మోకాళ్ల చిప్పలు మార్పిడి ఆపరేషన్ చేస్తామని హరీష్ రావు చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని మంత్రి సూచించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ను హాజరస్ చేశారు. నిన్న తనపై జరిగిన దాడి మీద ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కలవాలని బయలుదేరి వెళ్లారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన్ను హౌజరెస్ట్ చేశారు. విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్. ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్ టికెట్స్ పై ఎవరి సంతకం అవసరం లేదంటున్నారు ఉమర్ జలీల్. విశాఖలోని సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గ్రిడ్ను అనుసంధానించే సబ్స్టేషన్లు దెబ్బతినడం వల్లే విద్యుత్ ఉత్పత్తి నిలిపేసినట్లు ఎన్టీపీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం 1-4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఏలూరు సత్నంపాడు విద్యా వికాస్ స్కూల్లో జరిగిన 10th పరీక్షల మాస్ కాపీయింగ్ ఘటనలో 10 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత వారికి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అరెస్ట్ చేసిన వారిలో 7 టీచర్లు, 3 ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. వీరి నుంచి 9 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం ఉడా కాలనీలో దారుణం జరిగింది. మహిళపై 2 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వన్ టౌన్ పిఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలది మన్యం జిల్లా సీతానగరం. ఇన్స్టాగ్రామ్లో యువతిని వేధించిన పోకిరిని చితకబాదారు కుటుంబ సభ్యులు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో ఈ ఘటన జరిగింది. బీటెక్ విద్యార్థినికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పంపాడు శ్రీనివాస్. దీంతో శ్రీనివాస్ ఇంటిపై విద్యార్థిని కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఇంటి ముందు ఉన్న బైక్ను ధ్వంసం చేశారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు పోలీసు. ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో 5 చిన్నారి చనిపోయాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం విజలాపురంలో ఈ ఘటన జరిగింది. విజలాపురంలో ప్రైవేట్ ఆసుపత్రికి హరోహరను తీసుకొచ్చారు తల్లిదండ్రులు. అయితే తిరుగు ప్రయాణంలో మోటార్ సైకిల్పై తిరిగి వెళ్తుండగా వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో చిన్నారి హరోహరన్ బస్సు చక్రాల కింద పని చనిపోయాడు. కాగా బాలుడి మృతిపై అధికారులు ఎవరూ స్పందించలేదు. దీంతో మృతుడి బంధువులు ఆందోళన దిగారు. తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదు. బాలుడు మిస్ అయ్యి 24 గడుస్తున్నా చిన్న క్లూ కూడా లభించలేదు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించగా ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. చిన్నారిని ఆర్టీసీ బస్సు ఆమె బస్సులో తరలించినట్లు గుర్తించారు. దీంతో నిందితురాలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చిన్నారిని నెల్లూరు లేదా కడప జిల్లాకు తీసుకెళ్లుంటారని భావిస్తున్నారు పోలీసులు. దీంతో నెల్లూరు, కడపలకు ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గంజాయి పట్టుబడింది. ఈరోజు ఉదయం బ్రిడ్జ్ చెక్పోస్ట్ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఒరిస్సా మల్కనగిరి నుండి కామారెడ్డి జిల్లా ఎల్లంపేటకు స్విఫ్ట్ కార్లో అక్రమ రవాణా చేస్తున్న 150 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో సుమారు 22 లక్షల రూపాయల విలువ ఉంటుంది. కారులో గంజాయిని తరలిస్తున్న 3 వ్యక్తులను పట్టుకునే ప్రయత్నం చేయగా కారు డ్రైవర్ను దొరికాడు. మరో 2 పరారయ్యారు. వీరంతా గత కొంతకాలంగా గంజాయిని అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నారు పోలీసులు తెలిపారు. త్వరలోనే 2 అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ డాన్ అమిత్ గుజరాతీని అరెస్ట్ చేశారు పోలీసులు. అమిత్ గుజరాతీతో పాటు మరో 20 అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ హైటెక్ క్యాసినో నిర్వహిస్తున్నాడు అమిత్. గతంలో 2 అమిత్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మారిట్ హోటల్లో హైటెక్ క్యాసినో నిర్వహిస్తూ దొరికిపోయాడు అమిత్.
దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ నడిపిస్తున్నాడు. ఇతర రాష్ట్రంలో అమిత్ గుజరాతీని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. పీటీ వారెంట్ మీద అమిత్ గుజరాతీని హైదరాబాద్ తీసుకురానున్నారు. అమిత్ గుజరాతీకి దేశవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్ కు పెద్ద నెట్వర్క్ ఉంది. ఇప్పటి వరకు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. దేశవ్యాప్తంగా బుకీలను ఏర్పాటు చేసుకుని బెట్టింగ్ లకు పాల్పడుతున్నాడు. గత కొన్నేళ్లుగా బెట్టింగ్ నిర్వహిస్తూ కోట్లు కొల్లగొట్టింది అమిత్ గ్యాంగ్. పక్కా ఇన్ఫర్మేషన్ తో బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ ల కోసం వాడే లైవ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అమిత్ గుజరాతీని ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫస్ట్ క్లాస్ జర్నీ టికెట్ ధర తగ్గించారు. టికెట్ ధరలు 50% తగ్గించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 5 నుంచి తగ్గిన ధరలు అమల్లోకి రానున్నాయి. సికింద్రాబాద్, ఫలక్నుమా, లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ ప్రయాణికులకు ధరల తగ్గింపుతో ప్రయోజనం కలిగింది. ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాలో ఎండలు దడపుట్టిస్తున్నాయి. రోడ్డు ఎక్కితే చాలు వడగాలులు వణికిస్తున్నాయి. మండుతున్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతుంటే కొంతమంది వడదెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, రేపు ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశాలున్నాయని తెలిపింది. నిన్న తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 6-7 గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో రికార్డు సమయంలో మరమ్మతు పనులు పూర్తి చేశారు టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు. గత ఏడాది నవంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలకు 4 ప్రాంతాలతో మెట్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో 3.6 కోట్ల రూపాయలతో మరమ్మతు పనులు పూర్తి చేశారు. ఎల్లుండి నుంచి శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులను అనుమతిస్తున్నారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నిజరూప దర్శనం కోసం భారీగా భక్తులు పోటెత్తారు. సింహాచలం అప్పన్న చందనోత్సవంలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖలోని సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం జరిగింది. స్వామి అంతరాలయాన్ని ఆకతాయిలు వీడియో తీశారు. నిజరూప దర్శనంలో ఉన్న మూల విరాట్ వీడియో వైరల్ అవుతోంది. నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా విదేశీ యాత్రకు బయలుదేరారు. భార్య సురేఖతో కలిసి చాలా రోజుల తర్వాత అమెరికా, యూరప్ దేశాలకు పర్యటనకు వెళుతున్నట్లు చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కరోనా వ్యాప్తి తర్వాత తాను విదేశీ యాత్రకు వెళ్లడం ఇదే తొలిసారి అని తెలిపారు. కొన్ని రోజుల విహారయాత్ర తర్వాత తిరిగి వస్తున్నారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితి ఎంతమాత్రం బాగాలేదని, ఒంటరి రాజకీయాలే ఇందుకు కారణమని అన్నారు. కోల్కతాలోని రెయిన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్లో ఈరోజు జరిగిన ఈద్ ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తాను, తన పార్టీ, ప్రభుత్వం కానీ ప్రజలకు కష్టం కలిగించే ఎలాంటి చర్యలు చేపడుతుందని భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ కాట్మండ్ పార్టీ వీడియో చిచ్చురాజేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. రాహుల్ నైట్ పార్టీ వీడియోను బీజేపీ నేతలు విడుదల చేయగా కాంగ్రెస్ నేతలు కౌంటర్కు దిగారు. బీజేపీ నేతల పార్టీ వీడియోలను బయటకు తీస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ఫోటోను ట్వీట్ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్. ప్రకాష్ జవడేకర్ ఓ పార్టీలో షాంపైన్ బాటిల్ పట్టుకున్న ఫోటోలను ట్వీట్ చేశారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య వార్ ముదురుతోంది. రాహుల్ నైట్ పార్టీ వీడియోను బీజేపీ నేతలు విడుదల చేయగా కాంగ్రెస్ నేతలు కౌంటర్కు దిగారు. బీజేపీ నేతల పార్టీ వీడియోలను బయటకు తీస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ ఫోటోను ట్వీట్ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్. ప్రకాష్ జవడేకర్ ఓ పార్టీలో షాంపైన్ బాటిల్ పట్టుకున్న ఫోటోలను ట్వీట్ చేశారు. ఔరంగాబాద్ ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాలీ నిర్వాహకులు, మరో 3 పేర్లను ఎఫ్ఐఆర్లో ఔరంగాబాద్ పోలీసులు చేర్చారు. ఘర్షణలకు దారితీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని రాజ్ ఠాక్రేపై అభియోగాలు నమోదు చేశారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఉద్దవ్ ఠాక్రే సర్కార్కు రాజ్ ఠాక్రే అల్టిమేటం ఇచ్చారు. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 24 గంటల్లో 2568 కొత్త కేసులు నమోదయ్యాయి.
కరోనాతో 20 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 2,911 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 4,30,84,913కు చేరాయి. ఇప్పటివరకు 5,23,889 మంది మరణించారు. మొత్తం 5 రాష్ట్రాల నుంచే 80.58% కొత్త కేసులు నమోదవుతుండగా ఢిల్లీ నుంచి ఎక్కువ కేసులు రికార్డు అవుతున్నాయి. దేశంలో కోవిడ్ ఎక్స్ఈ వేరియంట్కు సంబంధించిన తొలి కేసు నమోదైనట్లు తెలుస్తోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం సార్స్ COV2 వైరస్కు చెందిన తాజా బులెటిన్ను రిలీజ్ చేసింది. అయితే ఎక్కడ ఈ కేసు నమోదైందన్న విషయాన్ని ఇన్సాకాగ్ ప్రకటించలేదు. 25 ఏప్రిల్కి చెందిన బులెటిన్ను ఇవాళ రిలీజ్ చేశారు. గత వారంతో పోలిస్తే ఈ వారంలో 12 రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదయ్యాయని, 19 రాష్ట్రాలు మాత్రం కేసుల సంఖ్యలో తగ్గుదల చూపించినట్లు ఆ బులెటిన్లో తెలిపారు. నిబంధనలు అతిక్రమించే యూజర్లపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెల్లడించింది. ఈ క్రమంలో 3 నెలల్లోనే 18 లక్షల ఖాతాలపై నిషేధం విధించినట్లు పేర్కొంది. యూజర్లు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెలవారీ నివేదికలో వాట్సాప్ తెలిపింది. అంతకుముందు నెలలోనూ దేశవ్యాప్తంగా 14 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. వినియోగదారుల భద్రత నివేదికలో యూజర్ ఫిర్యాదులు, తీసుకున్న చర్యలను పొందుపరుస్తామని తెలిపింది. వీటితో పాటు ప్లాట్ఫామ్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిని ఎప్పటికప్పుడు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని సంస్థ తెలిపింది. ఈ క్రమంలో గ్రివెన్స్ సెల్కు మార్చి నెలలో 597 ఫిర్యాదులు అందగా వాటిలో 74 అకౌంట్లపై చర్యలు తీసుకున్నారు. పసిడి ధర భారీగా తగ్గింది. ఆర్నమెంట్ బంగారం తులంపై 1,190 రూపాయలు తగ్గి 47,200గా ఉంది. ఇటీవల కాలంలో పసిడి ధర తగ్గుతూ వస్తోంది. 23 ఏప్రిల్న 10 గ్రాములపై 300 రూపాయలు తగ్గగా, 26న 540 రూపాయలు తగ్గింది. 28న మరో 450 రూపాయలు పతనమైన పసిడి ధర 29 ఏప్రిల్న ఒక్కసారిగా తులంపై 550 రూపాయలు పెరిగింది. కానీ 30న మళ్లీ 150 రూపాయలు తగ్గింది పసిడి ధర. అక్షయ తృతీయ కారణంగా పసిడి పెరగాల్సి ఉండగా నిన్న ఏకంగా 1,190 రూపాయలు పతనమైంది బంగారం ధర. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 51,510 రూపాయలుగా ఉంది. వెండి ధర 400 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి 62,300 రూపాయలు పలుకుతోంది.